ప్రప్రదంగా నా యొక్క తల్లిదండ్రులకి మా గురుదేవుల యొక్క పాద చిహ్నాలకి నమస్కరిస్తూ సర్వ నా భక్తులందరికీ కూడాను ఈరోజు మీకోసం ఈరోజు మీకోసం అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఈ శుభ సమయాలు ఈరోజు మీరు మీ యొక్క కార్యాలలో ఏదైనా కూడా ఉన్నతమైంది మీకు యోగదాయకంగా ఉండాలనేటువంటి చేయాలి అన్నప్పుడు ఈ మంచి శుభ సమయాలు కావాలి శుభ ఘడియలు కావాలి శుభ లగ్నాలు కావాలి వాటిని అనుసరించి చెప్పేదే ఈరోజు మీకోసం చెప్పబోతున్నాను అనగా పదహారో తారీఖు తొమ్మిది నెలల రెండు వేల ఇరవయో సంవత్సరం చక్కగా కూడా వారం బుధవారం ఆ రోజు తిది వచ్చలకి చతుర్దశి మఘానక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల ఉండి ఆ తర్వాత తర్వాత పొబ్బా నక్షత్రం ప్రవేశమవుతుంది అలాంటి ఈ రోజున నా సర్వభక్తులకి మీ నక్షత్రాలు ఏమిటో మీకు తెలియజేస్తాను అది ఈ మహానక్షత్రం తెలియజేస్తాను తెలియజేస్తానమాట దాంట్లో మళ్ళీ మీ టైమింగ్స్ కూడా ఏ సమయంలో ఏం చేయాలని కూడాను మీకు తెలియజేయడం జరుగుతుందనమాట అలా మీరు చేసుకోవడం కనుక జరిగిందంటే మీకు చాలా వరకు కూడా సర్వ శుభప్రద యోగప్రదాలు జయప్రదాలు జరగాలనేటువంటి యోచనతోటి చక్కగా కూడా అశ్విని మఘ మూల భరణి పుబ్బ పూర్వాషాఢ చక్కగా కూడా కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ మృశర చిత్త ధనిష్ట పునరుసు విశాఖ పూర్వభాద్ర ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అనేటువంటి ఈ నక్షత్రాలు కలిగిన ఈ యొక్క బుధవారం రోజున అంటే పదహారో తారీఖున ఎక్కువ సమయాలు లేవు ఏంటంటే ఏ రోజైనా కూడా చాలా చక్కగా మన పరిశీలన తిథి వారము నక్షత్రము యోగము కరణము ఐదు ఉంటాయి అలాగే రావుకాలము యమగండము దుర్ముహూర్తము గుళికవద్యము ఇవన్నీ ఉంటాయి ఇవన్నీటిని విసర్జించి మీకు సమయం చెప్తాం ఈ బుధవారం రోజులు ఎక్కువగా మనం తీసుకునేవేం లేదు అందులో ఈ యొక్క పితృపక్షములైనటువంటి చతుర్దశి రోజు కాబట్టి అంత పెద్దగా మీరు శుభకార్యాలు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండకుండా ఉండటం మంచిది అయినా ఏదైనా ముఖ్యంగా మాట తప్పదు అనుకుంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే అమృత ఘడియలు అనే ఉన్నాయి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఇవి కూడా చతుర్దశి చెప్పగా పోవడానికి కారణం ఏంటంటే చతుర్దశి ముందు చతుర్దశి కూడాను కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి భావం మా యొక్క తల్లిదండ్రులు పెద్దల పూజలు అందులో ఉంటుంది కనుక దానికోసం అమృత ఘడియలు అనేటువంటి ఒక ప్రామాణికం ఉన్నది కనుక దాన్ని అనుసరించి దానికి కూడా హోరాకాలాన్ని కూడా అనుసరించి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే మీరు ఏదైనా కార్యాలు ఈరోజు చేసుకోండి ఇది శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను ఎప్పుడు చెప్పినట్టు కాకుండా గ్రహం మూలం సర్వం జగత్ అని మీ డాక్టర్ అంజా శాస్త్రి గుర్తుపెట్టుకోండి శనేశ్వరుడే లోకేశ్వరుడు లోకేశ్వరే శనేశ్వరుడు ఆ శనేశ్వరుడు ఈ యొక్క సార్వరి నామ సంవత్సరానికి అధిపతిగా ఉన్నాడు అది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత చక్కగా కూడా విశ్వాసంతో ఏదైనా సరే మీరు చేయండి ఆశయంతో ముందుకు నడవండి విజయం మీదే అవుతుంది ఇదే మీకు నేను చెప్పే నినాదం ఆశయం విశ్వాసం విశ్వాసం ఆశయం ఈ రెండు ప్రామాణికం తీసుకోండి అలాగే నా చిన్నారి చెట్టు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరికీ కూడా నా మాటగా మీరు వింటానంటే ఒకే ఒక మాట మీ తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా మనసులోనే మాతృదేవోభవ పితృదేవోభవ నమస్కారం చేసుకోండి కోటి దేవతలకు మీరు పూజ చేసిన ఫలితం మీకు కలుగుతుంది అలాగే తల్లిదండ్రులారా మీ అందరికీ కూడా నా యొక్క మాటగా చెప్పేది ఒకటే ఉంచి గుర్తుపెట్టుకోండి మీ పిల్లల్ని సంస్కారంతో పెంచడం నేర్చు నేర్పండి ఇది ప్రతిరోజు నేను చెప్తుంటాను మీరు విని చేయండి సంస్కారం వల్ల ఈ యొక్క దేశానికి వాళ్ళు భావి భావి తలాల వాళ్ళకి మంచి యోగస్థితిని తీస్తారనేది నా యొక్క సత్సంకల్పం అట్లా జరగాలని నేను ఆశ నేను విశ్వసిస్తూ మీకు చెబుతున్నాను మూలమ్మ కాల్జలకి వెళ్ళవాకండి జ్యోతిష్య శాస్త్రం తెలుసుకోకుండా ఉండవాకండి జ్యోతిష్య శాస్త్రం అనేది ప్రామాణికం అదే లగ్న ప్రామాణికం ఇప్పుడు చెప్పిన నక్షత్రాలు తెలియాలన్నా మీకు ఒక లగ్నం తెలియాలన్నా మీ జాతకంలో మీకు పడేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగం సంతానం సౌభాగ్యాల్లో సర్వసుఖాలు జరగాలంటే మీకున్న లగ్నం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే సంవత్సరం నెలలు సమయం ఉంటే తెలుసుకోవచ్చు లేదంటే ప్రశ్న లగ్న ప్రశ్న ఉంటే మీ పేరు మీద తెలుసుకోవచ్చు అలాగే గృహవాస్తు కూడా చాలా ఉపయోగకరంగా ఉండేదానికి నా బ్రహ్మత్వంతో చేయబడినటువంటి అద్భుతమైనటువంటి శీఘ్ర మహాయంత్రం నీ కుటుంబంలో ఒక నిడుదన వచ్చేదానికి ఒక ఆరోగ్యస్థితి కలిగేదానికి ఒక అభివృద్ధి కలిగేదానికి ఆ శీఘ్ర యంత్రానికి సర్వ విషయాలకు కూడాను ఈ కింద వచ్చే నెంబర్ వాళ్ళని సంప్రదించి సర్వ తీసుకుంటారని మనసావాచ్య కర్మణ యొక్క సర్వభక్తులను ఆస్వాదిస్తూ పెద్దల అనుగ్రహాకరకాల మనస్ఫూర్తిగా కూడా నేను వారి పాదపద్మకి నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భావాన్నిస్తూ నమస్కారం సెలవు